ఆ సందర్భంగా ఆ శరీరాన్ని బట్టి బాడీని బట్టి ఆ వ్యాక్సిన్ పడక నలుగురు పిల్లలు అనారోగ్యానికి గురయ్యారు. ఆ సందర్భంలో ఇమీడియట్గా గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్లో సరైన వైద్యం జరగదో జరుగుతో లేదో అనే అనుమానంతో పేరెంట్స్ బాధపడుతున్నప్పుడు మేము స్వయంగా తీసుకెళ్ళి విజయవాడ నగరంలో పిల్లల డాక్టరు ఉన్నత స్థాయిలో నంబర్ వన్ డాక్టర్ హాస్పిటల్లో నూరి హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. మరో క్షణమే నేను స్వయంగా సెక్రటరీకి వెళ్ళి హాస్పిటల్లో ఎంత ఖర్చు అయిందనేది వాళ్ళ ద్వారా ఎస్టిమేషన్ తీసుకొని 3,40,000 రూపాయలు హాస్పిటల్ పేరుతో తీసుకురావడం జరిగింది. ఇదో చరిత్ర. ఒక చిన్న విషయానికి మరి అనారోగ్యానికి గురైనందున 3,40,000 ఇవ్వటం అంటే అది చంద్రబాబు గారి ప్రభుత్వం వల్లే సాధ్యం తప్ప మాటలు చెప్పేవాళ్ళ వల్ల సాధ్యం కాదు. ఇవాళ ప్రతిపక్షం అంటే ఎట్ట తయారైందంటే రాజకీయాల్లో ప్రతిపక్షం ఏదైతే ప్రభుత్వం తప్పు చేస్తుందో లేకపోతే ఎక్కడైనా నిర్లక్ష్యం చేస్తుంటే విమర్శిస్తే ప్రజలు హర్షిస్తారు, అధికార పక్షం కూడా హర్షిస్తారు. కానీ ఇవాళ ప్రతిపక్షం ప్రభుత్వం చేస్తున్న మంచి కార్యక్రమాల గురించి అభివృద్ధి గురించి ఎక్కడ మాట్లాడకుండా కేవలం వాళ్ళ ఉద్యోగం విమర్శలకే పరిమితం చేశారు. కళ్ళు ఉండి చెవులు వింటానికి ఉండి కంటికి కనిపిస్తున్న మరి ఈ రకంగా మాట్లాడుతుంటే ఇది చాలా బాధకరంగా ఉంది. మరి ఎందుకని ఈ రకంగా వాళ్ళు నమ్మ పద్ధతులను మార్చుకోవట్లేదు అనేది వాళ్ళ ఇగ్నతగా వదిలేదు. ఇది ఒకటే కాదు, ఈ పశ్చిమ నియోజకవర్గంలో 1500 నుంచి 1600 కుటుంబాలు వాళ్ళ ఇంటికి పెద్ద దిక్కు లాంటి తండ్రిలు తల్లి కొడుకులు కూతుళ్ళు కోడళ్ళు ఇటువంటి సందర్భాలు ప్రమాదకరమైన జబ్బులు వచ్చినప్పుడు కూడా మేము ఇవాళ పశ్చిమ నియోజకవర్గంలో చంద్రబాబు గారి దయవల్ల 1500 నుంచి 1600 కుటుంబాలకి మరి వాళ్ళకి జీవించే విధంగా వాళ్ళ ఏదైతే జబ్బులు ఉందో అవి నయ్యం చేసి కుటుంబం సంతోషంగా ఉండే విధంగా ఇవాళ ఈ ప్రభుత్వం ఈ పశ్చిమ నియోజకవర్గంలో ఎంతమందికి కాపాడింది. ఎప్పుడైనా ఈ రాష్ట్ర చరిత్ర తీసుకుంటే స్వతంత్రం వచ్చిన కానీ ఇంత పెద్ద మొత్తంలో ఇన్ని కుటుంబాలను ఆదుకున్న ప్రభుత్వం ఏమీ లేదు. కాబట్టి నేను ప్రజల్ని కూడా విజ్ఞప్తి చేసేది మనవి చేసేది ఏంటంటే ఎన్నికల ముందు ఈ రాబందులు కొన్ని పక్షులు వస్తాయి, వచ్చి రకరకాలైన విమర్శలు మాట్లాడటం తప్ప ఉన్నది మాట్లాడటం. ఇవాళ ఈ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి ఒక విజయవాడ పశ్చిమలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వేల కిలోమీటర్ల సీసీ రోడ్డు గ్రామాలతో సహా చేశారు. మరి ఏమి డబ్బు లేని లోటు ఉన్న రాష్ట్రంలో మరి ఈ రకంగా పరుగులు ఎత్తున్నాం అభివృద్ధిగా. అట్లాగే ప్రజలు సంక్షేమంగా గతంలో 200 ఇచ్చి పెన్షన్లు ఇస్తే ఇవాళ 1000 రూపాయలు ఇస్తున్నారు. రాష్ట్రం కలిసి ఉన్నప్పుడు 34,000 లక్షల మందికి ఇస్తే ఇవాళ 60 లక్షల మందికి ఇస్తున్నారు. మీరు దేంట్లో పోటీ పడతారు? మీరు రాష్ట్రాన్ని భరష్టు పెట్టడానికి మీరు పూనుకున్నారు తప్ప మీ స్వార్థ రాజకీయాల కోసం ఈ రాష్ట్ర ప్రజల్ని అన్యాయం చేసే విధంగా ఈ పక్షులన్నీ తయారయ్యాయి. కాబట్టి పెద్ద లేదు చిన్న లేదు నోటుకు వచ్చినటువంటి దుస్థితనంతో మాట్లాడటం ఇష్టోసారిగా మాట్లాడటం ఈ పద్ధతులు మానుకోకపోతే ప్రజలే వాళ్ళకి ముందు చెప్తారని నేను తెలియజేస్తాను.